మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తెలంగాణ ఉద్యమం అంతా ఉధృతంగా సాగడానికి ఉద్యమకారులు అలుపెరగని కృషి చేశారనేది మనకు తెలిసిందే. అయితే ఉద్యమం చేయడం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం అనేది ముగిసిపోయిన అంకమని చెప్పవచ్చు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమకారులకు సరైన న్యాయం జరగలేదనేది తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఉన్న వాదన. అయితే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పటిండో పనిచేసిన టీఆర్ఎస్ నాయకులకు ప్రాధాన్యం దక్కలేదనేది కాదనలేని వాస్తవం. అయితే తాజాగా టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నాయి. అయితే మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఉద్యమంలో పాల్గొనని వారికి సైతం అధిక ప్రాధాన్యత ఇవ్వడం, మిగతా వారికి ప్రాధాన్యత తగ్గడంతో బహిరంగంగా అసంతృప్తి జ్వాలలు వెళ్లగక్కుతున్నారు. అయితే తాజాగా టీఆర్ఎస్ మహిళా నేత అరుణ తనకు జరిగిన అన్యాయాన్ని తెలిపింది. అయితే ఈ విషయంపై టీఆర్ఎస్ లో పెద్ద ఎత్తున చర్చ నడిచిందని చెప్పవచ్చు. ఇప్పటికే ఈటెల రాజేందర్ వ్యాఖ్యలు, టీఆర్ఎస్ నేత అరుణ, ఉస్మానియా విద్యార్థులు, ఇలా వీరి ఆగ్రహం భవిష్యత్తులో కేసీఆర్ కి చిక్కులు తెచ్చిపెడుతుందనడంలో ఆశ్చర్యం లేదు. అయితే ఇప్పటికే టీఆర్ఎస్ లో ఉండి కూడా వ్యతిరేకంగా మాట్లాడే వారిని సస్పెండ్ చేసే ఉద్దేశంలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవైపు హరీష్ రావు వర్గం సైతం కేసీఆర్ కి వ్యతిరేకంగా ఉన్నారనేది అందరికీ తెలిసిన విషయమే. మరి ఇన్ని వైపులా బలంగా వీస్తున్న వ్యతిరేక పవనాలను కేసీఆర్ ఎలా ఎదుర్కొంటారు? కేవలం సస్పెన్షన్ అనే అంశంతో సొంత పార్టీలోనే తిరుగుబాటును అణచివేయగలరా? మరోవైపు బీజేపీ పార్టీ సైతం బలంగా పుంజుకుంటున్న సందర్భంలో అన్ని రకాల శక్తులు కేసీఆర్ కి వ్యతిరేకంగా పనిచేయబోతున్నాయనేది అందరి ఒప్పుకోవాల్సిన అంశం. మరి ఏం జరగబోతుందో తెలియాలంటే మరో రెండేళ్లు వేచి చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టాఫ్.